Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra lo sudden ga Vangaveeti Radha pratyaksham. Pavan ku nirasena? Vangaveeti Radha appudappudu janasena nayakulato kalisi kanipistaru. YCP నాయకులు కొడాలి నాని వలభరిని వంశీ కూడా ఆయనతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. కానీ టెక్నికల్గా రాధ మాత్రం టీడీపీలో ఉన్నారు. 2024 ఎన్నికలలో ఆయన ఏ ఘట్టున ఉంటారనేది ఇప్పటి వరకు సస్పెన్స్గానే మిగిలింది. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ సడన్గా రాధ లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలిసి నడిచారు, హుషారుగా కనిపించారు. లోకేష్తో రాధ సరదాగా మాట్లాడుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వంగవేటి రాధ పోటీ చేయకుండా కేవలం ప్రచారంలోనే పాల్గొన్నారు. టీడీపీ ఓడిపోవడంతో కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. దాదాపు 4 ఏళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అదే సమయంలో ఆయన వైసీపీ నాయకులతో టచ్లో ఉండడం కూడా అనుమానాలకు తావిచ్చింది. రాధ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఓ దశలో ఆయన జనసేనలో కూడా చేరతారని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన జనాలకు క్లారిటీ ఇచ్చారు. తానింకా టీడీపీలోనే ఉన్నట్లు ఉండబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చేశారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి ఇంద్రమ్మ నగర్ విడిది కేంద్రం నుంచి 37వ రోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించగా ఆయన వెంట వంగవేటి రాధ కూడా యాత్రలో పాల్గొన్నారు. ఏదో మొహమాటానికి కాకుండా లోకేష్తో కలిసి ఫుల్ జోష్తో ఆయన కనిపించారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్నవన్నీ ఊహాగానాలుగానే కొట్టిపారేస్తున్నారు టీడీపీ నేతలు. అటు వైసీపీ నుంచి మాత్రం కౌంటర్లు పడుతున్నాయి. రాధ టీడీపీలోనే ఉండాలనుకోవడం, అందులోనూ లోకేష్తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం వంగవేటి అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదని అంటున్నారు.